పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే వారిని మృత్యువు కబళించింది. నంద్యాల జిల్లా నల్లగట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురానికి చెందిన బాలకిరణ్ కావ్యకు ఫిబ్రవరి 29న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వస్తుండగా వారిని మృత్యువు వెంటాడింది. లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. నవదంపతులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం మృతి చెందారు. కుటుంబ సభ్యుల మృతితో వారి బంధువులు బోరున విలపిస్తున్నారు. పెళ్ళైన 10 రోజులకే విషాద వార్త. అప్పుడే వారిని మృత్యువు కబళించేసింది. నంద్యాల జిల్లా నల్లగట్ల వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు చనిపోయారు. సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురానికి చెందిన బాలకిరణ్ కావ్యకు మొన్న ఫిబ్రవరి 29నే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు వస్తుండగా వారిని మృత్యువు వెంటాడింది. లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. నవ దంపతులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం మృతి చెందారు. కుటుంబ సభ్యుల మృతితో వారి బంధువులు బోరున విలపిస్తున్నారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సుష్మిత మరిన్ని వివరాలు ఇస్తారు. సుష్మిత, నిజంగా చాలా విషాదం అని చెప్పాలి. ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి, ఎలా జరిగింది ఇది? అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమా? ఏదైనా తప్పిదాలు జరిగిందా? లారీది తప్పిదమా? పోలీసులు ఏమైనా చెప్పారా? కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉంది? అప్డేట్ చెప్పండి. ఈసారి ప్రస్తుతం మల్వాల్లో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎవరైతే ఇటీవలే పెళ్లి చేసుకున్నారో ఆ నవ దంపతులతో పాటు కూడా వారి తల్లిదండ్రులు కూడా మరణించడంతో కూడా కుటుంబంలో 5 మంది మరణించారు. వారందరూ కూడా ఈ ప్రస్తుతం మల్వాల్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా విషాద ఛాయలు ఇక్కడ అలుముకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఇంటికి చేరుకుంటూ ఉన్నారు. ఆలగడ్డ మండలంలో నల్లగట్ల వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలిసింది. ఆ సమయంలో లారీ వచ్చి కారుని డాష్ ఇచ్చిన కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే అక్కడ పోలీసులు కూడా ఇక్కడ వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే 29వ తేదీ పెళ్ళయింది. ఆ తర్వాత తెనాలికి పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరుపతి దర్శనానికి వెళ్ళారు. అక్కడి నుంచి వస్తున్న సమయంలో ఇవాళ తెల్లవారుజామున యాక్సిడెంట్ అయినట్టుగా కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒక్కసారిగా కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే 5 మంది ఉన్నారో 5 మంది మరణించడంతో కూడా వారు ఎవరైతే రవీందర్ రెడ్డి ఉన్నారో వారి తల్లి ఇక్కడ శోక సంద్రంలో మునిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే నవ దంపతులు ఒకవైపు ఏదైతే ఇక్కడ పెళ్లికి సంబంధించిన డెకరేషన్ చేశారో అది కూడా ఇంకా ఆరిపోలేదు. అప్పటికే ఇప్పటికే పెళ్లికి సంబంధించిన నవదంపులు కానీ వారి తల్లిదండ్రులు మరణించడంతో కూడా ఇక్కడంతా కూడా కుటుంబ సభ్యులు ఒకవైపు రోధిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఒకసారి వారి నానమ్మ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అమ్మ ఎప్పుడు పెళ్లి జరిగింది, ఎక్కడికి వెళ్ళారమ్మా? చెప్పినాం కదమ్మా, ఈ పొద్దున దినము పెళ్లి పిల్లగాని చేసినాము. రేపు పెళ్లి పిల్లగాని చేసిర్రు, రేపు తోలుకుపోని వచ్చిర్రు. పిల్లగాన్ని ఎక్కిపోయారు. పిల్లగాన్ని తీసుకుని 4 పోయారు, బస్సులో వెళ్ళిపోయారు. రేపు పొద్దుకి లగ్గమైంది. బేస్తారం రాత్రిపూట 1-3 గంటలకు లగ్గమైంది. మళ్ళీ తెల్లారి నాశనం చేసి మళ్ళీ బస్సులో వచ్చిర్రు, కాళ్ళు వచ్చిర్రు. వచ్చి శనివారం నాడు ఇక్కడ సత్యనారతం అయింది. అయినాక మళ్ళీ ఆదివారం డిన్నర్ అయింది అక్కడ తూంకుట్ల. డిన్నర్ అయినాక నిన్న సోమవారం కదా పదార్థ పండుగ ఇస్తాం మా దానిలో, అది పుష్పగుచ్చుతారు, అది బియ్యాలు. మీరు చెప్పండి సార్, మీకు ఎప్పుడు ఇన్ఫామ్ చేశారు పోలీసులు అక్కడి నుంచి? ఎప్పుడు సమాచారం? పోలీసులు ఏం చెప్పారు, అదే టీవీలో వేయండి, ఫోన్లో పెడితే చూసామంతే, చూసి వచ్చాము. వాళ్ళు ఎక్కడికి అంటే మీకు సమాచారం ఇచ్చారు వచ్చే టైంలో? ఎక్కడికి? లేదు లేదు, సమాచారం ఏమీ లేదు. ఇదే ఫోన్లో ఇట్లా వస్తే వాట్సాప్లో చూసినామంటే. హైదరాబాద్కి వస్తున్నారు? హైదరాబాద్కి వస్తున్నాక టక్కర్ అయిందంట. చూసినా కదా 29వ తేదీ అయితే వివాహం అయింది. ఆ తర్వాత తెనాలిలోని పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళారు. వస్తున్న సమయంలో తిరుపతి దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆలగడ్డలు కూడా యాక్సిడెంట్ అవడంతో కూడా అక్కడికక్కడే 5 మంది కూడా మృతి చెందారు. 5 మంది మృతి చెందడంతో కుటుంబంలో మొత్తం కూడా మరణించడంతో ఒక వారి నానమ్మ మాత్రమే మిగిలినడంతో కూడా వారి నానమ్మ కూడా ఒక శోక సంద్రంలో కూడా మునిగి ఇక్కడ బంధువులంతా కూడా రోధిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి హరి.